ஹாய், ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் பேக் டு அவர் சேனல். ஃப்ரெண்ட்ஸ், வெனஸ்டே ஈவினிங் அன்அஃபிஷியல் ஓட்டிங் போல்ஸ్ ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈవినింగ్ పోల్ అయిన ఓటింగ్ రిజల్ట్ చూసుకున్నట్లయితే మార్నింగ్తో పోల్చుకున్నట్లయితే చాలా ప్లేసెస్ తారుమారయ్యాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈవినింగ్ పోల్ అయిన ఓటింగ్ రిజల్ట్ చూసుకున్నట్లయితే సన్నీ 26%తో టాప్ 1 ప్లేస్లో కొనసాగుతున్నాడు. అలాగే శ్రీరామ్ చంద్ర 17%తో టాప్ 2 ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇవాళ జరగబోయే టాస్క్లో శ్రీరామ్ చంద్ర గేమ్ అనేది చాలా బాగా ఆడతాడని మనం ప్రోమోలో చూసేసాం. కాబట్టి శ్రీరామ్ చంద్రకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి శ్రీరామ్ చంద్ర సన్నీకి గట్టి పోటీ ఇస్తాడనే మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక సిరి ఓటింగ్ చూసుకున్నట్లయితే 11.55%తో టాప్ 3 ప్లేస్లో కొనసాగుతుంది. ఫ్రెండ్స్, అలాగే రవి ఓటింగ్ చూసుకున్నట్లయితే 11%తో 4th ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఫ్రెండ్స్, వీరిద్దరికి ఓటింగ్ అనేది పెద్ద గ్యాప్ అనేది ఏం లేదు, ఓటింగ్ అనేది సేమ్గానే పోల్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక జెస్సీ ఓటింగ్ చూసుకున్నట్లయితే 10%తో 5th ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఫ్రెండ్స్, జెస్సీకి ఓటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఇంజురీస్లో ఉన్న గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి ఫ్యాన్ ఓటింగ్ అనేది ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇక ప్రియాంక ఓటింగ్ చూసుకున్నట్లయితే 8.91%తో 6th ప్లేస్లో కొనసాగుతుంది. ఫ్రెండ్స్, మార్నింగ్ అయినా మీరు గమనించినట్లయితే కాజల్ అదే 8%తో 6th ప్లేస్లో ఉంది. బట్ ఇప్పుడు కాజల్ మాత్రం 7th ప్లేస్లో కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఇక కాజల్ ఓటింగ్ చూసుకున్నట్లయితే 7.68%తో 7th ప్లేస్లో కొనసాగుతుంది. ఫ్రెండ్స్, మీరు మార్నింగ్ గమనించినట్లయితే ఆర్జే కాజల్ 8%తో 6th ప్లేస్లో ఉంది. బట్ ఈవినింగ్ పోల్ అయిన ఓటింగ్ని బట్టి ఇప్పుడు కాజల్ 7th ప్లేస్లో కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఇక విశ్వ ఓటింగ్ చూసుకున్నట్లయితే 7.51%తో 8th ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఫ్రెండ్స్, విశ్వాకి ఓటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ 6% ఉండేది, ఇప్పుడు ఈవినింగ్ పోల్ అయిన ఓటింగ్ చూసుకున్నట్లయితే 7.51% ఉంది. ఫ్రెండ్స్, ఈవినింగ్ పోల్ అయిన ఓటింగ్ని బట్టి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారన్నది చూసుకున్నట్లయితే కాజల్ అండ్ విశ్వ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఓటింగ్ పోల్ రిజల్ట్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.